సితారకు స్వాగతం. ఈ వీడియోలో మనం పాపే మా జీవన జ్యోతి సీరియల్లో సూరజ్ పాత్రను పోషిస్తున్న నటుడు గురించి, తన రియల్ లైఫ్ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్లో సూరజ్ క్యారెక్టర్ ను పోషిస్తున్న నటుడి పేరు సిద్ధార్థ్. సిద్ధార్థ్ పూర్తి పేరు సిద్ధార్థ్ ఆర్ స్వామి. సిద్ధార్థ్ 2000 మార్చి 5వ తేదీన రంగస్వామి రాధా దంపతులకు కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. సిద్ధార్థ్కు 4 అన్నయ్యలు ఉన్నారు. సిద్ధార్థ్ ఎస్ కాడంబీ విద్యా కేంద్ర, అలాగే సెయింట్ జోసెఫ్ బాయ్స్ హై స్కూల్లో తన స్కూల్ చదువుని పూర్తి చేశారు. తరువాత కేఎల్ఈ డిగ్రీ కాలేజ్ లో బిఎస్సిలో ఎంపీసీఎస్ ను పూర్తి చేశారు. సిద్ధార్థ్ కి డైరెక్షన్ అంటే మొదటి నుండి ఇంట్రెస్ట్ ఉండేదట, కానీ యాక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. మొదట కన్నడ సీరియల్ రామాచారిలో విహాన్ అనే పాత్రలో సెకండ్ లీడ్ రోల్ లో నటించారు. మొదటి సీరియల్తోనే కన్నడలో తన నటనతో, అందంతో, అభినయంతో ప్రేక్షకులకి సుపరిచితుడయ్యాడు సిద్ధార్థ్. మన్స్యాకో సరిగిల్లా సరిగిల్లా అందరూ హేళ్కోడ్బేక్రి, ಆಗ ಮನಸ್ಸಿನ ನೋವು ಕಮ್ಮಿ ಆಗುತ್ತೆ, ಹೃದಯ ಅಗ್ರ ಆಗುತ್ತೆ. ಏನಾದ್ರೂ ನನ್ನ ಹತ್ರ ಹೇಳ್ಕೊಂಬಿಡಿ. ಪ್ರಸ್ತುತ ಪಾಪೆ ಮಾ ಜೀವನ ಜ್ಯೋತಿ ಸೀರಿಯಲ್ ಲೋ ಸೂರಜ್ ಅನೇ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಲೋ ಡೆಬ್ಯೂಟ್ ಅಯ್ಯಾರು ಸಿದ್ಧಾರ್ಥ್. ನೀನು ಲಾಯರ್ ನಲ್ಲಿ ರಿಚ್ ಪೀಪಲ್ ನಿ ಪೂರ್ ಪೀಪಲ್ ನಿ ಈಕ್ವಲ್ చేసే ಚಟಾಲ್ನಿ ತಿಸ್ಕರಾವಾಲನ್ಕುಂಟುನಾನು. సిద్ధార్థ్ కి రాజ్ కుమార్ గారు, కమల్ హాసన్ గారు ఫేవరెట్ యాక్టర్స్ అట. వర్కౌట్ చేయడం, ఫుట్బాల్, స్విమ్మింగ్ అలాగే డాన్సింగ్ సిద్ధార్థ్ కి హాబీస్ అట. సిద్ధార్థ్ గారికి వాళ్ళ అమ్మగారు చేసిన ఏ ఫుడ్ అయినా ఫేవరెట్ ఫుడ్ గా తెలిపారు. Jordan Peterson has a really interesting way of looking at this, and he said it to me once and it made a lot of sense. He said people think that you should be weak and you should be docile and then you should be a pacifist. He goes, ప్రస్తుతం పాపే మా జీవన జ్యోతి సీరియల్ లో హీరోగా సూరజ్ పాత్రలో నటిస్తున్న సిద్ధార్థ్ ఇంకా ఫ్యూచర్ లో ఎన్నో ప్రాజెక్ట్స్ లో నటించి తన కెరీర్ లో ఇంకా ఎన్నో విజయాల్ని అందుకోవాలని కోరుకుందాం. మళ్ళీ మరో స్టార్ కి సంబంధించిన రియల్ లైఫ్ బయోగ్రఫీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ వరకు రావాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.